తర్వాత మీరు ఈ ఒక పత్రికే రంగంలో ఒక సైనికుల్లాగా ఏదో బార్డర్లో ఉన్న సైనికుల్లాగా యుద్ధం చేసే ఒక సైనికుల్లాగా మీరు పోరాడినట్టుగానే భావించాలి, కలంతో పోరాడినట్టుగానే. ఈ క్రమంలో మీరు కుటుంబము పిల్లలు వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? తప్పదు, కొన్ని సాక్రిఫైసెస్ తప్పదు. అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకున్నామంటే అది ఒక ఒకవైపుని వదిలితే ఇంకొక వైపు నష్టంగా మనం భావి ఆ భావన వస్తే బ్యాలెన్స్ చేసుకోలేవు. నీ దారిని నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు నువ్వు ముందుకు సాగుతూనే ఉండాలి. దానికి నీ సతీమణి కూడా సహకరిస్తూ ఉండాలి. అటువంటి సతీమణి నాకు దొరికింది ఆమె కాబట్టి ఒక రకంగా నాకు తల్లి కిందే నా భావన. ఆమె అంత ఇది మీరు ఈ స్థాయికి వచ్చినందున దాన్ని దిగజార్చుకోవద్దు అని చెప్పి వెన్ను తట్టి నన్ను నిలబెట్టినటువంటి మహాశక్తి ఆమె. మీ పాత్రికేయ పాఠశాలలో అనేక మంది తర్ఫీదు పొందారు, మీరెవరో ప్రేరణ పొందారు, ఎందరో శిష్యులు ఉన్నారు, ప్రశిష్యులు ఉన్నారు, ప్రియ శిష్యులు ఉన్నారు, ప్రియాతి ప్రియ శిష్యులు ఉన్నారు. మీరు బాగా మీ వారసత్వాన్ని కానీ మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా మీకు వీళ్ళలో? ఎవరైంది చెప్పడం ఒకళ్ళని ఒకళ్ళని కాదు, చాలామంది మిత్రులు ఉన్నారు. ఈరోజుకి కూడా నీకు ఫోన్ చేయటం కానీ వచ్చి వెళ్ళటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా సన్నిహితులు వీళ్ళంతా ఉన్నారు. ఈ 700 దశాబ్దపు జర్నలిజం ప్రయాణాన్ని చూస్తే ఇప్పటికి అప్పటికి పాత్రకి జర్నలిజంలో ఉన్న తేడా ప్రముఖంగా ఉన్న పరిణామాన్ని మీరు ఎలా చెప్పాలి సార్? మనం ఉన్నాడు చూడండి, మన ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాడు మాడభూషిధర్. వాడు వాడు ఎంత ఇది మీకు నా దినపత్రికలన్నింటిలో కూడా ఆయన నాకు పూర్తి సహకారం అందజేశాడు. అతనికి నేను సహకారం అందజేశాను. ఆ ఇబ్బందుల్లో ఇద్దరం పడ్డాము, జైళ్ళకి వెళ్ళాము, పోరాటాలు చేశాము, ఇవన్నీ చేసాము. అట్లా అటువంటి శిష్యులు దొరకడం అంత చాలా కష్టం ఈ రోజుల్లో. అంటే మీరు మామూలుగా మీ శిష్యులందరినీ కూడా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ లాగా హెడ్ మాస్టర్ లాగా ఒరే అంటూ పిలుస్తారు కదా? అంటే ఎలిమెంటరీ స్కూల్లో మనకు టీచర్లు అలా పిలిచేవాళ్ళు, హెడ్ మాస్టర్లు అలా పిలిచేవాళ్ళు పల్లెల్లో. సో మీకు ఆ అలవాటు మీకు టీచర్ల నుంచి వచ్చిందా అలా ఒరే అని పిలవడం? అంటే ప్రేమ, సాన్నిహిత్యం వల్ల, ప్రేమ వల్ల వచ్చింది అదే.